హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీకు పప్పు భక్ష్యం అనేది చూపించబోతున్నాము. ముఖ్యంగా మాకు సంక్రాంతి పండుగ ఇటు రాయలసీమ సైడు భక్ష్యాలు అనేది చాలా ఫేమస్ అన్నమాట. మేము ఈరోజు అంటే శనగపప్పుతో తీపి భక్ష్యాలు చేసుకుంటాము, అలాగే కందిపప్పు అంటే మా వైపు కందిపప్పుని బాగా ఇష్టపడతారు కాబట్టి రోజు పప్పు చేసుకుంది మేము భోంచేయమన్నమాట. ఆ పప్పుతో పప్పు భక్ష్యాలు చూపిస్తామన్నమాట. దీనికి కావాల్సిన సామాగ్రి చాలా సింపుల్, చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా దీనికి కావాల్సింది రవ్వ. ఇది పేని రవ్వ అని కొన్ని చోట్ల, చిరోటి రవ్వ అని కొన్ని చోట్ల అంటారు. ఈ చిరోటి రవ్వ ఒక కప్పు, హాఫ్ కప్పు మైదా, ఈ రెండు కలిపి తగినన్ని నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా అంటే చపాతి పిండిలాగా కాకుండా ఇంకా కొంచెం సాఫ్ట్గా కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి అన్నమాట. ఇలా కలుపుకుంటే ఇలా సాఫ్ట్ వస్తుంది అన్నమాట. చూసారా, చేతికి కూడా అంటుకుంటుంది అన్నమాట. ఇది మనం ఆయిల్ వాడి ఒక ముద్దలాగా చేసుకుని ఇది స్టఫ్ చేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అంటే ఇది మెజర్మెంట్ ఎలా అంటే, ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు మైదా, ఒక స్పూను సాల్ట్, తగినంత నూనె అంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. అలా కలుపుకున్నాక మనకి కన్సిస్టెన్సీ ఇందాక చెప్పినట్టు ఇలా టచ్ చేస్తే సాఫ్ట్గా అయిపోవాలి. ఇలా వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చేసుకున్నాక ఇదిగోండి, ఇది పప్పు అన్నమాట. మామూలుగా కందిపప్పు, ఉప్పు, కారము, తోటకూర, పసుపు ఇవన్నీ కలిపి మనం పప్పు ఏదైతే చేసుకుంటామో అదే ఇలా ముద్దలాగా చేసుకోవాలి, లడ్డూలాగా. ఇది ఒకవేళ వాటర్ ఉంటే, సాఫ్ట్గా ఉన్నప్పుడు దీంట్లో పుట్నాల పొడి అది వేసుకొని కూడా కలుపుకోవచ్చు. కొన్ని చోట్ల పుట్నాల పొడి బదులు ఆయిల్లో కొద్దిగా గోధుమ పిండి వేసి అది ఫ్రై చేసి ఇందులో కలుపుకొని ఇలా మనము కట్టుకోవడానికి వీలులాగా లడ్డూలాగా రావాలన్నమాట. ఇలా చేసుకొని ఈ పిండిలో ఇది స్టఫ్ చేసుకొని భక్ష్యంలాగా చేసుకోవాలి బొబ్బట్టు. ఇదిగోండి, ఇలా చపాతి చేసుకున్న పీట తీసుకొని దాని మీద మనకి మార్కెట్లో పేపర్ దొరుకుతుందన్నమాట, బొబ్బట్ల పేపర్ అన్నా భక్ష్యాల పేపర్ అన్నా. ఆ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టఫ్ చేసుకోవడానికి నానబెట్టిన చిరోటి రవ్వ మిశ్రమాన్ని తీసుకోవాలి. అదిగోండి, అలా తీసుకోవాలన్నమాట. ఆ చిరోటి రవ్వని అలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండని తీసుకొని ఆయిల్లో డిప్ చేసి దాన్ని ఈ ఆయిల్ అంటించిన పేపర్ని దాని మీద వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఉండ చేసుకున్న కందిపప్పు మిశ్రమాన్ని అందులో పెట్టి ఇది క్లోజ్ చేయాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనము ఆలు పరాటా, గోబీ పరాటా ఇలాంటివి కొన్ని పరాటాస్ ఉంటాయి కదా, అది మైదాతో చేసుకుంటారు. ఇది మైదా చిరోటి రవ్వ ఉంటుందన్నమాట. ఆ స్టఫ్ని అంతా ఈ చిరోటి రవ్వ మిశ్రమంతో క్లోజ్ చేసేసుకోవాలి. యాజ్ యూజువల్ పరోటాని మనం ఎలా ఆ స్టఫ్ని పెట్టి స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది, ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం ఈ చిరోటి రవ్వ మైదా కలిపితే ఇలా కందిపప్పుతో స్టఫ్ చేసుకోవచ్చు, ఆలు మిశ్రమాన్ని పెట్టి స్టఫ్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కోవా భక్ష్యాన్ని ఆ కోవాతో కూడా స్టఫ్ చేసుకొని చేస్తున్నారన్నమాట. ఇలా ఏదైనా మన ఈ పిండి మిశ్రమము రెడీగా ఉందంటే ఏదైనా స్టఫ్ చేసుకొని ఇలా బొబ్బట్లలాగా భక్ష్యాలలాగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మా వైపు అయితే టిఫిన్స్లాగా కూడా, వీక్లీ టిఫిన్స్లాగా కూడా చేసుకుంటారన్నమాట. ఇదిగోండి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. రోలర్తో రోల్ కూడా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను చూడండి, చపాతి రోల్ ఎలా వస్తుంది అలా కూడా రోల్ చేయవచ్చు. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. రాయలసీమలో ఇది పర్ఫెక్ట్, కర్ణాటకలో ఇది పర్ఫెక్ట్, అందరూ చేయగలరు. కాకపోతే ఈ రీజన్స్లో లేని వాళ్ళకి నేను ఇది చూపిస్తున్నాను అన్నమాట. చాలా సింపుల్ ప్రొసీజరు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది మనం కాల్చుకునే ముందులో పెన్నం మీద తవా వేడి చేసుకోవాలి. దాని మీద కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పెన్నం మీద కాల్చుకొని 2 ఇక ఇలా పేపర్తో పాటు ఆ తవ మీద వేయచ్చు. పేపర్ కాలనమాట, సిమ్ చేసుకొని ఒకసారి అలా ట్యాప్ చేస్తూ దాన్ని తీయచ్చు అన్నమాట. ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆయిల్ వేసాము. అది రెండు వైపులా కాలితే చాలు. అది అలా కొంచెం రోస్ట్ కావాలని వాళ్ళు రోస్ట్గా, గోల్డెన్ రోస్ట్ కావాలని వాళ్ళు గోల్డెన్ రోస్ట్. అలా రెండు వైపులు కాల్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని నెయ్యితో సర్వ్ చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా వేడి వేడి
పప్పు బొబ్బట్టు మీద నెయ్యి వేసుకొని తింటే చాలా రుచికరంగా కమ్మగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ అంతా చూశారు కదా, మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలామందికి ఇది ఎలా చేయాలో తెలుసు, ఇంకా మిగతా వాళ్ళు కూడా మిగతా రీజన్స్ వాళ్ళు కూడా చేయాలని నేను చేసి చూపిస్తున్నాను. కాబట్టి అందరూ ఇది ప్రిపరేషన్ చూశారు కాబట్టి దయచేసి ఇది చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.